మా డైలీ వీడియోస్ మిస్ అవ్వద్దంటే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జాంబవంతుని ఆర్థిక సాంఘిక తత్వవాదం. జాంబవంతుడు మాదిగ యోధుడు. ఆయన బ్రాహ్మణీయ తత్వవాదం గ్రామీణ వ్యవస్థలో వేళ్ళూనుకుంటున్న ప్రారంభ దశలోనే బ్రాహ్మణత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బ్రాహ్మణాధిక్యతను ధిక్కరించి మాదిగాధిక్యతను నిలబెట్టాడు. కనుక బ్రాహ్మణవాడల్లో వేదజ్ఞానం అంటే దళిత బహుజన వ్యతిరేక జ్ఞానం రూపుదిద్దుకుంటూ ఉండగా, అదే కాలం నుండి జాంబవంత తత్వజ్ఞానం మాదిగవాడల్లో జీవిస్తూ వస్తున్నది. వేదజ్ఞానం లిఖిత అజ్ఞానమైతే జాంబవాదం మౌఖికంగా కొనసాగిన మహాజ్ఞానం. జాంబజ్ఞానానికి వేద అజ్ఞానానికి మధ్య జరిగిన సంఘర్షణ జాంబ శాస్త్రీయతకు వేద అశాస్త్రీయతకు మధ్య జరిగిన సంఘర్షణ కూడా. జాంబవంతుని నాటకాన్ని ఈనాటికి మాదిగవాడల్లో ఆడుకుంటారు, చెప్పుకుంటారు. బ్రాహ్మణీయ భాషలో దీన్ని జాంబ పురాణమని కూడా అంటారు. అతి ప్రాచీన దశ నుండి మాదిగత్వం బ్రాహ్మణత్వానికి విరుద్ధతత్వాన్ని కలిగి ఉన్నది. కనుక ఈ విరుద్ధ తత్వాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు వారి వారి తత్వాల ప్రతినిధులుగా నిలిచారు. అందుకే బ్రాహ్మణులకు బ్రహ్మ ప్రతినిధి అయితే మాదిగలకు జాంబవంతుడు ప్రతినిధి అయ్యాడు. ఈనాటికి మాదిగవాడలో ప్రదర్శించే జాంబచరిత్ర నాటకంలో శాస్త్రీయతకు హేతుబద్ధతకు ప్రతినిధిగా జాంబవంతుడు, మూఢనమ్మకాలకు అశాస్త్రీయతకు ప్రతినిధిగా బ్రహ్మ ప్రవేశిస్తారు. ఈ జాంబ బ్రహ్మ పోరాటంలో జాంబుడు కథ ప్రారంభం నుండి ఆధిక్యత కలవాడుగానే కొనసాగుతాడు. జాంబవంత చరిత్రను నాటకీకరించేటప్పుడు ముందు ప్రవేశించేది జాంబవంతుడే. ఆయన బలమైన శరీరం కలిగి దృఢకాయుడుగా ఉంటాడు. తలకు కిరీటం, నడుముకు గజ్జెల పట్టీలు, ముంజేతికి అలంకరణలు, ధీరత్వాన్ని సూచించే మీసాలు, ఈ బాహ్య రూపాలన్నింటినీ మించి కొట్టొచ్చినట్లు కనబడే జ్ఞాన విశ్వాసం, ఇది ఆత్మవిశ్వాసాన్ని కూడా మించి ఉంటుంది. జాంబుడు ప్రవేశించాక బ్రహ్మ మనం ఫోటోలలో చూసినట్టు ఆయుధాలతో కాకుండా మనం ప్రతినిత్యం చూసే బ్రాహ్మణుడి ఆకారంలో పిలక జుట్టు, పంచకట్టు, విభూది పూసుకున్న శరీరం అన్నింటినీ మించి మూఢనమ్మకాలను, అశాస్త్రీయతను ప్రతిబింబించే మేధస్సుతో ప్రవేశిస్తాడు. ఆ పాత్ర కళ్లల్లో మానవత్వం కంటే మోసం, దగ ఎక్కువగా కనిపిస్తాయి. అతని శరీరంపై జంధ్యం, చేతిలో చెంబు, అర్ధనగ్నపు శరీరంపై ఉత్తరీయం ఉంటాయి. కథ ప్రారంభం నుండి కూడా బ్రహ్మ ప్రశ్నలడిగే స్థాయిలో ఉండి జాంబుడు సమాధానాలు చెప్పే ఆధిక్యతా స్థాయిలో ఉంటాడు. కథ క్లుప్తంగా ఇట్లా నడుస్తుంది. జాంబవంతుడు రంగప్రవేశం చేసి తన్ను తాను పరిచయం చేసుకుంటాడు. ఆ పరిచయంలోనే తాను అస్తిత్వం కలిగిన ఒక వ్యక్తినని చెప్పుకుంటాడు. ఆయన ఆకారం, గంభీరత అక్కడ ఉన్న మాదిగలందర్నీ ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఈ నాటకం ప్రధానంగా మాదిగవాడల్లోనే వేస్తారు కనుక. తరువాత బ్రహ్మ ప్రతినిధిగా బ్రాహ్మణ రూపంలో వచ్చే ప్రతి పాత్ర బ్రహ్మను ప్రతిబింబించడం అనేది బ్రాహ్మణత్వంలోని కీలకాంశం. తరువాత బ్రహ్మ ప్రతినిధిగా బ్రాహ్మణుడొస్తాడు. ఇతడు జాంబుడి ముందు భయాన్ని, దీనత్వాన్ని ప్రదర్శించడం కనిపిస్తూనే ఉంటుంది. బ్రాహ్మడు కూడా తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఈ పరిచయంలో అహం బ్రహ్మస్మి అనే అధికృతం, హింసావాదం కనపడక భయం, పిరికితనం మాత్రమే కనిపిస్తాయి. మొదట బ్రహ్మ జాంబుడి చరిత్రను తెలుసుకోగోరుతున్నట్లు ప్రశ్నిస్తాడు. తన సమాధానంలో జాంబుడు సమాజంలోని మనుషులందరికంటే ముందు పుట్టిన మహనీయుడుగా తన గురించి తాను చెప్పుకుంటాడు. అప్పుడు త్రిమూర్తుల కంటే నీవే ముందు పుట్టావా అని బ్రాహ్మణుడు అడుగుతాడు. మీ దేవతలైన త్రిమూర్తులు నాకంటే చిన్నవారే కాక నా అనుచరులు మాత్రమేనని చెబుతాడు. నేను పుట్టాక శక్తి పుట్టింది, శక్తి త్రిమూర్తులకు జన్మనిచ్చింది అని చెబుతాడు. దానర్థం జాంబవంతుడు, శక్తి ఇద్దరూ స్త్రీ పురుష రూపంలో మిగతా మానవుల జన్మకు కారణమని చెప్పటమే. తాను శక్తి కంటే ముందు పుట్టినవాడిగా, శక్తి కంటే గొప్పవాడిగా చెప్పుకోవడం మాదిగ పితృస్వామ్యతను రూపొందించడమే. అయితే త్రిమూర్తులు శక్తిపుత్రులు అని చెప్పడంలో
బ్రాహ్మణీయ బ్రహ్మసృష్టి మూల సిద్ధాంతాన్ని ధిక్కరించడం ఉంది. ఇదే సిద్ధాంతాన్ని తరువాత బసవేశ్వరుడు సృష్టికి మూలం లింగ అంగసంగమం రూపంలో చర్చించి శంకరాచార్యుల్ని ఓడించారు. జాంబవంతుడు చెప్పే జాంబశక్తి సంగమం సిద్ధాంతం పురుష సూక్తి సిద్ధాంతాన్ని ఓడిస్తుంది. అంటే బ్రహ్మ తల నుండి బ్రాహ్మణులు, ఛాతి నుండి క్షత్రియులు, తొడల నుండి కోమట్లు, పాదాల నుండి శూద్రులు పుట్టారనే సిద్ధాంతం. పురుష సూక్తం బ్రాహ్మణిజపు ఫాసిస్టు పితృస్వామ్యానికి ప్రతీక. జాంబ శక్తి కలయిక వల్ల ఇతరులు పుట్టారనే వాదన ఆడం ఈవుల వల్ల మానవ సృష్టి జరిగిందనే వాదనకు దగ్గరగా ఉంటుంది. ఏది ఏమైనా జాంబవాదం సృష్టిమూల సిద్ధాంతం విషయంలో బ్రాహ్మణ వాదాన్ని చావుదెబ్బ కొట్టింది. ఎందుకంటే అది మానవ పునరుత్పత్తి జరగటానికి స్త్రీపురుష సంగమం అవసరమని ఆనాడే గుర్తించింది. ఇది తాత్విక రంగంలో జాంబ పోరాటం సాధించిన పెద్ద విజయం. ఆ తర్వాత జాంబుడు మాదిగ ఆర్థికతత్వం, మాదిగ సాంఘికతత్వం సర్వజనులకు ఎట్లా మూలమో చెబుతాడు. గోమాంస భక్షణ మానవ అవసరం కోసం జరగాల్సిందేనని జాంబవంతుడు తేల్చి చెబుతాడు. గోవు నుండి ఏర్పడిన తోలు పరిశ్రమను తమ జ్ఞానాధిక్యతగా స్వంతం చేసుకుంటాడు. వార్ అంటే తోలు సర్వ పరికరాలకు, సర్వజన సుఖాలకు ఎట్లా మూలమో చెబుతాడు. వారెవరయ్యా, వీరెవరయ్యా, వారు వీరంతా నా వారయ్యా అని వార్ లేకుండా ప్రతి కులం, ప్రతి వృత్తి ఎట్లా బతకలేదో, కొనసాగలేదో వివరిస్తాడు. నా నుండి దూరమై ఏ వ్యవస్థ బతకలేదు, బ్రాహ్మణులు కోమట్లు ఎవరు కూడా నన్ను ధిక్కరించి బ్రతకలేరని బోధిస్తాడు. బాపని జంజాన నావారు, కోమటి నడింట్ల నావారు అంటే బ్రాహ్మణిల్లు గాని కోమటిల్లు గాని అసలు తోలు సామానుతో సంబంధం లేకుండా లేవు. అతి ఆదిమ దశ నుండి బ్రాహ్మణుడింట ఏదో ఒక రూపంలో తోలు సామాను ఉండేది. కోమటింట్లో వస్తురక్షణ ప్రధానంగా తోలు సంచుల్లోనే జరిగేది. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిగాదెల కంటూ ముందు తోలుగాదెలే ఉండేవి. జాంబవంతుడు చెప్పే ప్రకారం బ్రాహ్మణులు జంజానికి ఏదో ఒక మూలకైనా వారు కట్టుకునే ఆచారం ఉండేది. మునులు తోలుపై కూర్చొని తపస్సు చేసేవారు. ఇక మిగతా కులాల్లో తోలు అవసరం గురించి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం ఇంతకుముందే చర్చించాం. చివరగా, అందరికంటే తక్కువ కులానికి చెందిన నీవు అందరికంటే గొప్పవాడివెలా అవుతావు అని బ్రాహ్మణుడు జాంబవంతుణ్ణి ప్రశ్నిస్తాడు. అప్పుడు, కురహితుణ్ణి నేను, మీరంతా కులం ఊబిలో కూరుకుపోయి ఉన్నారు అంటాడు జాంబవంతుడు. నీవు కులం లేనివాడు ఎట్లయ్యావు అని బ్రాహ్మణుడు ప్రశ్నిస్తాడు. జాంబవంతుడు సమస్త పనులపై తనకున్న నైపుణ్యాన్ని, ఆ పనులకు సంబంధించి తనకున్న చైతన్యం గురించి వివరిస్తాడు. తాను చెయ్యని పని ఉండదు, తాను తాకని మనిషి ఉండడు, తాను తినని ఆహారం ఉండదు. కానీ మిగతా కులాల వారు తమ తమ కులవృత్తులు తప్ప ఇతర పనులెట్లా చెయ్యలేరో వివరిస్తాడు. కుల వ్యవస్థ మీద, కులతత్వం మీద ధ్వజమెత్తుతాడు. బ్రాహ్మణుడు తెలివిగా, మన చేతికున్న ఐదే వేళ్లు ఎట్లాగైతే సమానం ఉండవో సమాజంలోని మనుషులు, కులాలు కూడా సమానంగా ఉండరు, ఉండవు అని బ్రాహ్మణీయ సమాజ అసమానత్వ సిద్ధాంతం చెబుతాడు. అయితే మీరు నమ్మే ఐదేళ్లు అసమాన సిద్ధాంతంలో నేను పెద్దవేలు, నేనెప్పుడూ మిగతా వేళ్లకు దూరంగానే ఉంటాను. కానీ నేను లేనిది మిగతా వేళ్లు నిరుపయోగం, పని చెయ్యలేవు. అంతేకాదు, అన్ని వేళ్లను మలచి పిడికిలి బిగించినప్పుడు పైనుండేది కూడా నేనే అంటాడు. బ్రాహ్మణుడు కంగు తింటాడు. మరి ఈ మొత్తం సమస్యలకు పరిష్కారమేంటి అని తిరిగి ప్రశ్నిస్తాడు. అందుకు జాంబవంతుడు, మీరంతా నాలో చేరడమే ఈ సమాజంలోని సమస్యలన్నింటికీ పరిష్కారమంటాడు. జాంబవంతుడు చివరగా చెప్పిన సమాధానంలో నిజంగానే పరిష్కారముంది. అదే సమాజంలోని అవికులాలు దళితీకరణ చెందడం, అందులో మరీ ముఖ్యంగా మాదిగీకరణ చెందడం, అసలు భారతదేశంలో దళితీకరణ అంటే ఏమిటి అనే అంశాన్ని నా వై ఐఆమ్ నాట్ హిందూ అనే పుస్తకంలో వివరంగా చెప్పాను. నేను అందులో చెప్పినట్లు కుల నిర్మూలనలోనూ,
భారత సమాజాన్ని పునర్నిర్మించడంలోనూ దళితీకరణ చాలా కీలకమైంది. ఈ జాంబతత్వమే మాదిగవాడల్ని ఇన్ని వందల వేల ఏండ్లు దోపిడీదారులు కాకుండా తమ రేపును శ్రమలో చూసుకుంటూ బతికే మహోన్నత మానవులుగా నిలబెట్టింది. మాస్టార్జీ పాడినట్లు ఎద్దుకూర తిన్నోడే ఎంత ముద్దుగున్నాడే అని పాడుకున్నా, వేముల ఎల్లయ్య కవి చెప్పినట్లు ఈ సమాజంలోని సర్వకులాల మతాల వ్యక్తుల నోగుకాళ్లకు నరాల వారు అల్లికజేసి ముస్తాబు చేసిన చెప్పుల గూడలపై ఎండిన ఎద్దుకన్నులు పువ్వులై ఏడిస్తే ఏడుపు కలిపినోళ్ళు మాదిగోళ్ళు. అది వారి మానవత్వం, మహోన్నత తత్వం. అదే అన్ని కులాల వారికి ఆదర్శం. ఈ సమాజం దళితీకరించబడడం వల్ల, అందులో ముఖ్యంగా మాదిగీకరించబడటం వల్లనే దీనికి బంగారు భవిష్యత్తు ఉంటుంది.